ఇది బోట్ హౌస్. ఓకే, బోట్ హౌస్లో ఇది ఏసీ. సో ఇది బయట వ్యూ. ఇలా కర్టెన్స్ చేసి ఉంటాయి, మనం పోయేటప్పుడు కర్టెన్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇది ఇంకా రూమ్. తర్వాత మనకి బాత్రూమ్ ఉంది చూడు, బాత్రూమ్. సో ఇక్కడ సింక్ ఉంది, గెట్ రెడీ హియర్ బాత్రూమ్. ఆ తర్వాత ఇవన్నీ మీకు పక్క పక్క లగేజ్ అయితే పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ పక్క పక్కన రూమ్. ఇదేమో డైనింగ్, టోటల్ డైనింగ్ అనమాట. అంటే మనది బఫే సిస్టమ్, ఇక్కడ మొత్తం అంతా డైనింగ్ అంతా బఫే సిస్టమ్. ఇక్కడ లంచ్ గిట్ల అంతా ఇంట్లోనే అన్నట్టు. సో ఇదంతా బఫే సిస్టమ్, లంచ్ గిట్ల అంతా ఇంట్లోనే పెడతారు. సో కింద ఇంకొక ఫ్లోర్ ఉంది, మేము పైన ఫ్లోర్లో ఉన్నాం, కింద ఇంకొక ఫ్లోర్ ఉంది. సో ఇవన్నీ బోటింగ్ హౌజులు, ఇక్కడ బయటకు వచ్చిన ఎక్కడైనా కూర్చోవచ్చు అన్నట్టు. పైన మీరు రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఈయన కూర్చోవాలని కూర్చోవాలని. అవన్నీ బోటింగ్ హౌజులు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో కొన్ని ఆల్రెడీ మూవ్ అయినాయి, ఎప్పుడైనా 1:30కి 1:00కి స్టార్ట్ అయితే అట, కొన్ని ఆల్రెడీ పోయినాయి, ఇవి ఇంకా స్టార్ట్ కాలే. 30 to 40 kilometers తీసుకుపోతారంట, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసేస్తారు. సో ఇది బోటింగ్ హౌస్ అండ్ క్యాటిల్. దిస్ ఇస్ ద వ్యూ. అన్ని ఏసీలు గిట్లు ఉన్నాయి కానీ